గిరిజన ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే నెల రోజులలో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పోడు భూములకు సంబంధించినటువంటి సర్వే ఒకటి నిర్వహించి వెంటనే ఈ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేటువంటి రీతి లోపల కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు అధ్యక్ష. దీనికి సంబంధించి కొన్ని గ్రామాలలో సర్వే జరిగింది అధ్యక్ష. ఆ సర్వేలో మా మెదక్ జిల్లాకు సంబంధించి అధ్యక్ష ఇబ్రాహీంపూర్, చెట్ల నరసంపల్లి, నరసంపల్లి ఇట్లా కొన్ని తాండాలకు సంబంధించి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అటవీ భూముల కింద నమోదు చేసి గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దయించి మెదక్ కలెక్టర్ గారికి దీనికి సంబంధించి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి దయచేసి ఈ పోడు భూముల సమస్యను కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని నేను తమర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష రోడ్లు భవనాలకు సంబంధించి అధ్యక్ష నేను గత సమావేశాల లోపల కూడా నాకు అవకాశం దొరికినప్పుడు తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి కొన్ని విషయాలను తీసుకొచ్చినాం అధ్యక్ష. మల్లన్న సాగర్ అనే ఒక రిజర్వాయర్ కట్టిన సందర్భంలో మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా 10-20 టన్నుల కెపాసిటీ ఉన్న వాహనాలు నడవడానికి వేసిన రోడ్లన్నీ కూడా అధ్యక్ష 80-100 టన్నుల లారీలు తిరగడం వల్ల పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. కాబట్టి తమరి ద్వారా రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి నేను గతంలో విజ్ఞప్తి చేసినటువంటి రోడ్లన్నీ కూడా అట్లీస్ట్ ఆ DMFT నిధులతోటో లేదా ప్రత్యేక SDF నిధులతోటో మంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మాకు చేగుంట నుంచి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ కేంద్రానికి, అదే రకంగా అధ్యక్ష హందీపూర్ నుంచి మా దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ వరకు కొత్త రోడ్లు, అర్జెంటుగా డబుల్ రోడ్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మంజూరు చేయాలని చెప్పి తమరి ద్వారా నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. గత సమావేశంలో నేను అడిగిన తర్వాత గౌరవ మంత్రి గారు CRF కింద 2 రోడ్లు మంజూరు చేసినారు అధ్యక్ష. వారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వావిలాల జమ్మికుంట రోడ్డు కూడా పూర్తిగా విధ్వంసానికి గురైంది సార్. తమరి ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇసుక లారీలు ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు ఒకరు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారు. దయించి ఆ ఇసుక లారీలు ఓవర్లోడ్ తోటి పోవడం వల్ల డ్యామేజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ రకంగా నష్టపోయినటువంటి రోడ్లను కూడా వెంటనే మరమ్మతు చేయించాలని చెప్పి నేను తమరి ద్వారా రోడ్లు భవనాల మంత్రి గారికి సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రంలో అంత్యోదయ కార్డులు ఇచ్చేవారు అధ్యక్ష. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి ఏ అంత్యోదయ కార్డులు అయితే గతంలో ఇచ్చి ప్రస్తుతం నిలిపివేయబడ్డాయో తిరిగి వాటిని అన్నింటిని కూడా పునరుద్ధరించడం వల్ల నేత కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి సివిల్ సప్లైస్ అధికారులు ఈ అంత్యోదయ కార్డులు గతంలో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుందనే చూసి అంత్యోదయ రేషన్ కార్డులను కూడా తిరిగి పునరుద్ధరించాలని మీ ద్వారా నేను సివిల్ సప్లైస్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అయ్యా నేను ఓన్లీ సూచనలే చేస్తా ఉన్నా, తిట్టట్లేదు అయ్యా, విమర్శలు కూడా చేయట్లేదు. ఒక 2 నిమిషాలు ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు మల్లన్న సాగర్ అనేది ప్రపంచంలో ఒక అద్భుతం, దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేద్దాం, అందుకుగాను గజ్వేల్ దగ్గర నుంచి మల్లన్న సాగర్కి ఒక 4-లైన్ రోడ్డు, అదే రకంగా రాజీవ్ రహదారి దుద్దడి దగ్గర నుంచి మల్లన్న సాగర్కి ఒక 4-లైన్ రోడ్డు, మల్లన్న సాగర్ నీటి మధ్య లోపల ఒక ఐలాండ్ లాంటి ఒక చిన్న ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని టూరిస్ట్ హబ్గా డెవలప్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జరిగినటువంటి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా టూరిజం మంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, ఆ రోడ్ల మంజూరు డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాల్సిందిగా నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఎక్సైజ్ శాఖకు సంబంధించి అధ్యక్ష, ప్రభుత్వము తన ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి కోణం లోపల కొంతవరకు లిబరలైజేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం వల్ల అధ్యక్ష ప్రతి గ్రామం లోపల ప్రతి కిరాణా దుకాణంలో, ఐఎమ్ సారీ టు సే, దాదాపు అన్ని కిరాణా దుకాణాలు కూడా బెల్ట్ షాపులుగా మారినట్టు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నట్టు గ్రామాల్లో సాయంత్రం కాగానే అవస్థలు వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఆదాయం పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ అధ్యక్ష ఆ తాగిన మత్తు లోపల జరుగుతున్నటువంటి క్రైమ్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలకి ఛాన్స్ ఉండి ఆదాయం పెంచుకోవడానికి ఇతరత్ర వనరులు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయని నిన్ననే గౌరవ మంత్రి గారు సభ ముందు ఉంచినారు. కాబట్టి దయచేసి గ్రామాల లోపల ఉన్నటువంటి బెల్ట్ షాపులు రద్దు చేయడానికి అవకాశాన్ని పరిశీలించి పేదింటి మహిళలకి గ్రామాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్ను కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ దిశగా కృషి చేయాలని చెప్పి తమరి ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, దివ్యాంగులకు సంబంధించి అధ్యక్ష
క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకి వాహనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే రకంగా సదరం క్యాంపులు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా దివ్యాంగుల ఐడెంటిఫికేషన్లో ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్కి ఒకసారి రెన్యువల్ ఆఫ్ దివ్యాంగుల సర్టిఫికేట్స్ విషయం లోపల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. తమరి ద్వారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఈ దివ్యాంగుల శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారికి సవినయమైనటువంటి అప్పీల్, ఆ బ్యాటరీ ఛార్జింగ్ వెహికల్స్ కావాలనేది గ్రామాల లోపల విజ్ఞప్తి పెరుగుతూ ఉంది. కాబట్టి దోజ్ వారు డిజేబుల్డ్, వారికి కొందరు కాళ్ళు సరిగా పనిచేయట్లేదు అధ్యక్ష, కొందరు చేతులు పనిచేయట్లేదు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా లేదా నియోజకవర్గాల స్థాయిలో ఒక క్యాంప్ కండక్ట్ చేసి ఎంతమంది డిజేబుల్డ్ వ్యక్తులు ఉంటే వాళ్ళందరూ కూడా ఛార్జింగ్ వెహికల్స్ని సంబంధిత మంత్రి గారి ద్వారా మంజూరు చేయించాలని నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా 2 సూచనలు అధ్యక్ష. జనాభాలో దాదాపు సగంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత అనేక కొత్త ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది అధ్యక్ష. కానీ ఫెడరేషన్లకు మంజూరు చేస్తున్నటువంటి నిధుల విషయం లోపల అధ్యక్ష, ఆ నిధులు గత కొన్ని సంవత్సరాలుగా గమనంలోకి తీసుకున్నట్లయితే జనాభాలో సగం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆశించినంత రీతి లోపల ఫెడరేషన్స్ ఖర్చు చేస్తలేమనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది. సబ్బండ వర్ణాలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మాకేదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధ ఎవరికి ఉండొద్దని ఈ సంవత్సరం కేటాయించినటువంటి 6,607 కోట్ల బడుగుల సంక్షేమానికి కేటాయించినటువంటి బడ్జెట్ని అట్లీస్ట్ ఒక 30,000 కోట్ల కన్నా పెంచి జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల సంక్షేమం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ కేటాయింపులు జరపాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ ఈజ్ తప్పకుండా సార్, తప్పకుండా మీరు స్పీకర్ గారి ద్వారా టైం ఇప్పియండి సార్. కేంద్రం ఏమిచ్చింది, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చింది, రేషియో ఎంత ఇచ్చింది, తప్పకుండా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. బట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్రంట్ దయించి అధ్యక్ష, ఐ వాంట్ ఓన్లీ గివ్ సమ్ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ టు ద గవర్నమెంట్ విచ్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను తప్ప ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు క్రిటిసైజ్ సంబడీ ఎల్స్ యువర్ ఆనర్. జనాభాలో సగంగా ఉన్నటువంటి వీరికి ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్లన్నింటినీ కూడా దయచేసి మరింత యాక్టివ్గా చేయండి. ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్కి ఏర్పాటు చేసినప్పుడు 1,000 కోట్లు కేటాయించినట్టు ప్రకటించినారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష, ఇప్పటిదాకా అయినటువంటి ఖర్చు ఎంత, దాని ద్వారా జరిగినటువంటి లబ్ధిదారులు ఎంత అనేది కూడా తెలియజేస్తే మరికొంత బాగుంటుందనేది నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష, చివరిగా కొంతమంది మిత్రులు మేము సొంతంగా మా స్కూళ్ళనిచ్చి 15,000 మంది విద్యార్థులకి విద్య చెప్పిస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులు ఏం చేస్తున్నారని అడిగినారు. సరస్వతి శిశు మందిర్ల పేరిట, భారతీయ విద్యాభవన్ల పేరిట, ఏకలవ్య పాఠశాలల పేరిట ఈ దేశంలో సుమారు 1 కోటి మంది పేద బడుగు బలహీన అనాథ పిల్లలకి విద్య నేర్పిస్తుంది భారతీయ జనతా పార్టీ సంఘం. కాబట్టి నేను వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి విమర్శలకు దిగకుండా చాలా స్పష్టంగా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులకి నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించలేదు అధ్యక్ష. చివరి ఐఎమ్ కన్క్లూడింగ్ అధ్యక్ష. అధ్యక్ష, వారు సభను మిస్లీడ్ చేస్తున్నారు సార్, సభను మిస్లీడ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అన్నారేమో కానీ మరి భారతీయ జనతా పార్టీ నడిపేయట్లేదు అధ్యక్ష. అవన్నీ ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కావు, దాంట్లో చాలామంది సభ్యులు ఉన్నారు, చాలా రకాలుగా అది భారతీయ వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా దాంట్లో సభ్యులు ఉంటారు అధ్యక్ష. దాని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కాదు, వారు చెప్పిన అన్నీ కూడా సరస్వతి శిశు మందిర్ కావచ్చు, ఏకలవ్య కావచ్చు, ఇవన్నీ ఏకలవ్య గవర్నమెంట్ అది, సరస్వతి శిశు మందిర్ అనేది అది తప్ప అది అది విడ్రా దయచేసి అది విడ్రా చేసుకోమనండి. బాగా నడుస్తుంది, బాగా నడినాయండి, ఎందుకు మళ్ళీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకుపోతారు? మేము చాలా మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడాలంటే సరస్వతి శిశు మందిర్కు భారతీయ జనతా పార్టీ ఫండ్ చేస్తున్నదండి, ఫండ్ చేస్తున్నదండి. ఏమన్నా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫండ్ ఇస్తున్నదా సరస్వతి శిశు మందిర్కి? బీజేపీ పార్టీది ఎట్లా అవుద్దండి అది? ఎట్లా సభను వారు మిస్లీడ్ చేస్తారు చెప్పాలి ఆన్సర్. బీజేపీ పార్టీ సరస్వతి శిశు మందిర్కు ఫండ్ చేస్తుందా, డబ్బులు ఇస్తున్నదా? బీజేపీ పార్టీ ఏం చెప్తారు సార్, ఎందుకు అనవసరంగా చెప్తా ఉన్నా? నాకంటే ఆనంద్ గారు ఆల్రెడీ 15 మినిట్స్ అయింది రఘునందన్ గారు, అక్కడ ఈవెన్ ఈ పక్క కూడా సభ్యులకు 10 నిమిషాల కంటే ఎక్కువ ఇస్తలేము. ప్లీజ్ కంక్లూడ్. గిరిజన తండాలు ఎక్కడైతే ఉన్నాయో
ఎక్కడైతే పాఠశాలలు లేకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏకలవ్య పాఠశాలల్ని గతంలోనే సంఘం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కలిపి ఏక ఉపాధ్యాయ పాఠశాలల పేరిట నడిపించిన అధ్యక్ష ఇప్పుడు దాన్ని భారత ప్రభుత్వమే దాన్ని అడాప్ట్ చేసుకొని మంత్రి గారు చెప్పినట్టు ఏకలవ్య సబ్జెక్ట్ ఎందుకు పోతున్నాడు సార్? నాకు అర్థం కాదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది దేని మీద డిమాండ్ ఉన్నది సార్? ఇది డిమాండ్ ఏంటి సార్? అంటే ఏం చెప్తున్నారండి? క్రిస్టియన్ మిషనరీస్ నడిపిస్తుంది, చాలా స్కూల్స్ నడిపిస్తాయి, ఇవన్నీ ఇట్లనే చెప్పుకుంటూ పోతారా? ఇక ఎందుకండి ఆ మాటలన్నీ? చాలామందికి సొసైటీలో సరస్వతి శిశు మందిర్ మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నదండి. దానికి మతం రంగు ఎందుకు పులుస్తారండి? సరస్వతి శిశు మందిర్ అనే సంస్థకి మత రంగు పులుస్తారా వీరు? ఏం అన్యాయం అండి ఇది? ఇంకా మరి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. సార్ దయచేసి డిమాండ్ మీద తప్ప వేరే ఏది కూడా అలా చేయొద్దని మా విజ్ఞప్తి సార్, లేకపోతే వేరే సభ్యుడికి ఇవ్వండి సార్. ఆనంద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష.